Hey guys, what is up, you beautiful people, and welcome back to the new episode. So ee roju vlog matram temple vlog undabothundi guys, ante nenu chaala days nunchi anukuntunna temple ki ellali ellali ellali, finally aaj ka din vo aa gaya hai. Ante details muttam aa temple gunchi kanukkoledu, endante just anukunna ellali chaala days nunchi ani. So ivara because of my master ఆయన ద్వారా వెళ్ళబోతున్నా, నేను ఆయన ఇద్దరం కలిసి వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి. యాక్చువల్లీ ఈ టైం కాకుండా మార్నింగ్ 6 స్టార్ట్ అయితే అనుకున్నాం, బికాజ్ ఎండ వల్ల. కాకపోతే 6 కాసేపు 10 అయింది అనమాట, 10కి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ ఇప్పుడు మనం వెళ్ళి అన్న మాస్టర్ని పికప్ చేసుకొని అతను చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోదాం గైస్. ఓకే, వాళ్ళు వచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ అయితే కొట్టేసి పెట్టుకోండి. మాస్టర్ని అయితే ఎక్కించుకున్నాం, ఎక్కించుకొని ఇక మనం ఫటాఫట్ షురూ అయిపోయినాం. చూడడానికి ఇట్లా ఉంది కానీ వెదర్ ఎండ మాత్రం చంపుతున్నది ఆటోమేటిక్గా. ఇక్కడ నుంచి బొంతపల్లి ఒక 50 చేంజ్ ఏమో ఉంటుంది. ఇట్లా పోతే ఎట్లరా మీరు? ఇప్పుడు మన రూట్ వచ్చేసి నేను 2 రూట్లు అనుకుంటున్నాం. ఒకటి పటాన్చెరు నుంచి లోపల రూట్, ఆర్ఎల్స్ అట్లా తిరగాలి. సో అది మనకు చాలా లాంగ్ అయిపోతుంది. ఇటు నుంచి లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్ వెళ్తున్నాము. సర్వీస్ రోడ్ వెళ్తే ఏంటంటే లైక్ 5 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఇంకొక రూట్ వస్తుంది, ఏదంటే మన ఇంద్రేశంకి వెళ్ళే రోడ్. సో మనం ఇంద్రేశం విలేజ్కి వెళ్ళాలి. ఇంద్రేశం విలేజ్ నుంచి రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి రైట్ తీసుకున్నాక ఒక 15 to 20 కిలోమీటర్స్లో బొంతపల్లి వస్తుంది గాయస్. అప్పుడు గాయస్ లైక్ 3 ఇయర్స్ ఏగో ఇదే రూట్లో మేము ట్రావెల్ చేసాం, 2016, 2017 and 2018. అసలు మాకి నాకైతే ఎస్పెషల్లీ ఈ రూట్ చాలా మెమొరబుల్, ఎందుకంటే కాలేజ్కి ఇదే టైం ఈ రూట్లోనే వెళ్తుండే. అండ్ బస్సెస్ అందరికీ స్కూల్ లైఫ్ ఉంటారు, బట్ నాకు స్కూల్ లైఫ్ కాదు, నాకు కాలేజ్ లైఫ్ చాలా మెమరీస్ని ఇచ్చింది, అండ్ ఇంకా చాలా ఇచ్చింది మర్చిపోలేనివి. అండ్ ఈ రూట్లో ఒక అప్పట్లో అయితే ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ క్లోజ్ ఉండే. బ్రిడ్జ్ మన పటాన్చెర్ నుంచి మన జిఎంఆర్ ఫంక్షన్ ఉంది కదా, ఆ రూట్లో బ్రిడ్జ్ కట్టే టైంలో అది క్లోజ్ చేసేసారు అనమాట. సో ఈ రూట్లో వెళ్ళేవాళ్ళం. ఈ రూట్లో ఈ బ్రేకర్స్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరం గట్టి వదిలేవాళ్ళం బ్రేకర్లో ఉన్న ప్రతి ప్లేస్లో. అండ్ ఈవెన్ కండక్టర్స్ కూడా మాకు ఏమనేవాళ్ళు కాదు, వాళ్ళకు ఫన్ ఉంటుండే ఆ టైంలో, ఎంటర్టైన్మెంట్ ఉంటుండే కాబట్టి వాళ్ళు మాకు ఏమనేవాళ్ళు కాదు. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే శ్రీరామ్ ఆటోమాల్ ఉంటుంది గాయస్. ఇక్కడ లారీలు, బైక్స్, కార్స్, ఎవ్రీథింగ్, డిసిఎం, జేసీబీ అండ్ ఇంకుండే అన్నిటికీ కూడా విలం పాటేశారనమాట. లెఫ్ట్ సైడ్లో శ్రీరామ్ ఆటోమాల్ అని ఉంటుంది. అండ్ గాయస్ లెట్ మీ జస్ట్ షో యూ, ఇది అదే గాయస్ మొత్తం, ఇలా వేలంపాట జరుగుతూనే ఉంటుంది ఎనీ టైం. అంటే లైక్ ఇది వీక్లీ 2 డేస్ ఏమో ఉంటుంది అంట, ఆ డేస్ ఏమో నాకు తెలీదు. అంటే ట్యూస్డే ఒక రోజు అని కన్ఫామ్గా తెలుసు, బట్ మిగతాది సండే ఆర్ సాటర్డే అనుకుంటున్నాను నేను. సో మీరు ఏమైనా ట్రై చేయాలనుకో ట్రై చేయండి, కాకపోతే ఏంటంటే సమ్ అమౌంట్ ముందే డిపాజిట్ చేయాలంటే ఏ కార్కు అని చెప్పేసి. సో వేలంపట్ల జాయిన్ అవ్వాలంటే 10,000 or 20,000 డిపాజిట్ చేయాలి. ఇన్ కేస్ ఆ కార్ మీకు వస్తే మొత్తం అమౌంట్ పే చేయాలి, లేదంటే మీ అమౌంట్ మీకు వస్తుండొచ్చు. ఇది సాయినగర్ ఏరియా మొత్తం. మేము కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అయితే ఈ బంగ్లాస్ ఒక్కరు కూడా లేకుండే. ప్రెజెంట్లీ మనం ఇంద్రేశం అనే విలేజ్లో ఉన్నాం. ఈ విలేజ్ నుంచి ఇప్పుడు బొంతపల్లి వెళ్ళాలి. బొంతపల్లి వెళ్ళాలంటే ఇంద్రేశం నుంచి రైట్ తీసుకోవాలి. ఇంకా క్వార్టర్స్ ఏంటంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ అద్దరు వెళ్ళిపోయినా, ఎప్పుడు ఉంటారో కూడా తెలియదు, అసలు ఇవి ఎందుకు కట్టారో కూడా తెలియదు, ఎవరు కట్టారో కూడా తెలియదు. ఇంకా నేను చెప్పాను కదా ఇదైతే బస్ బాడీ అన్నమాట, డెక్కన్ ఆటో, చిన్న వాగు, శివాజీ మహారాజ్ నుంచి రోడ్ మాత్రం సూపర్ ఉంటుంది, 2-వే రోడ్. కాకా ఏమైతుంది నీకు, రోడ్ మీద స్టంట్లు వేస్తున్నావు. సో సుకున్ స్వామి, ఎందుకంటే కింద నుంచి ఒక వేడి అంటే గింజలకి వెళ్ళి ఇంకా వేడి వస్తుంది నాకు, అది కాలు మొత్తం సుర్రం అంటుంది నాకు. నాక ఇక్కడ నుంచి ఒక చిన్న ఊరు వస్తే వస్తుంది, అది జిన్నారం విలేజ్ అనమాట. జిన్నారం విలేజ్ నుంచి బొంతపల్లి అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. ఎవడరా వీడు ఇంత ఇంత పెద్ద బ్రేకర్లు. ఫైనలీ వీఆర్ ఎట్ బొంతపల్లి. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి, వీరభద్ర స్వామి టెంపుల్. 2 సైడ్లు తల మొత్తం 2 సైడ్స్ ఉంటుంది అనమాట ఫేస్ కట్. ఇక 2 సైడ్స్ ఉంటుంది. బైక్ పార్కింగ్ ఎక్కడ మీకు ఉండాలి, ఇవి తొక్కుతారు కదా ఇలా కాలేదా కాస్త మాస్టర్ మరి ఎట్లా
8332. అబ్బా ఇంత గ్యాప్ ఎప్పుడు రాసేసిన ఆయన? కొత్తలు మంచిగానే మాస్టర్. హాయ్ చెప్పండి. ఇంకా రీకన్స్ట్రక్షన్ లోనే ఉంది. హే గైస్, సో ఫైనల్గా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చినాం, తొందరగా ఆన్ టైం వచ్చినాం, పైగా దర్శనం ఆన్ టైం అయిపోయింది మాకు. అండ్ ఇప్పుడు ప్రజెంట్లీ మాకు వర్క్ అయితే ఏం లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళిపోయి మనకు ఇంకొక వర్క్ అవుతుంది పెద్దది, మన బైక్ టైర్స్ అండ్ వెల్డింగ్ ఈ ప్రాసెస్ చాలా పెద్దనే ఉంది. సో అది చేసుకోవాలి ఇంకా డైరెక్ట్. అండ్ దిస్ ఈజ్ ద పార్కింగ్ స్పేస్, ఒకసారి ఇక్కడ చూడండి. అండ్ ఈ నందికి ఒక కార్ ఎక్స్ట్రా ఉంది. వచ్చేసి బొంతపల్లి రిజర్వ్ ఫారెస్ట్. సో ఇలా అంటే ఒకనొక టైంలో న్యూస్ అయితే వచ్చింది, సమ్ యానిమల్స్ తిరుగుతున్నాయని, బట్ అది నిజమా కాదా మనకైతే ఐడియా లేదు. అండ్ చూసి ఉంటారు కదా గైస్, కొన్ని ఐ మీన్ క్యా బోల్తే కొన్ని షార్ట్స్ అండ్ లోపల జరిగేవి. అండ్ లిటరలీ గైస్ సమ్వేర్ స్క్రీమింగ్ లైక్ హెవెన్, యూనో. ఎట్లా అంటే వాళ్ళ లోపలికి దేవుడు వస్తారు అని చెప్పిండనమాట మా మాస్టర్. సో ఆమె వదిలేటప్పుడు మాత్రం పాపం చాలామంది భయపడ్డారు. ఐ గెస్ అది రికార్డ్ చేసిన అనుకుంటాను. ఏంకుంటా తిరుపతి శివజీ మరోజ్ కి జై ఇడికే వ్లాగ్ ఇంకా. అండ్ సైనింగ్ ఆఫ్ ఇట్స్ మీ చందు. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అంటే దాని టడా, బై బై, సీ యూ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వ్లాగ్ మొత్తం వేరే ఉంటుంది అన్నమాట. ఓకే.